నమః హరిహి ఓం. అశేష భక్తాగ్రేశ్వర అందరికీ కూడా దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నెల 26వ తారీఖు సోమవారం నుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమని పురస్కరించుకొని మనకు దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవీ శరన్నవరాత్రుల్లో ఆదిపరాశక్తి అటువంటి అమ్మవారిని యథాశక్తిగా పూజించుకొని ఆ తల్లి యొక్క అఖండ అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసిందిగా తెలియజేయటమైనది. ఈ యొక్క ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు మహిషాసురుని వధించటానికి ఆ తల్లి ఆదిపరాశక్తి స్వరూపంగా విరాజిల్లి మొదటి రోజు నుండి అంటే పాడ్యం నుండి మొదలుపెట్టి ఆ మహిషాసురుడి నుండి రాక్షసుడి పైన యుద్ధం చేస్తూ దుర్గాష్టమి రోజున దుర్గాదేవి అలంకారముతో అవతారాన్ని ఎత్తి అనేక కోపకృతమైనటువంటి కనులతో శరీరముతో ఆ యొక్క మహిషాసురుణ్ణి సంహరించడం జరిగింది. కానీ ఆ మహిషాసురుడి యొక్క శరీరంలోంచి వచ్చిన రక్తపు బొట్టుల నుండి అనేక వేల మంది మహిషాసురులు మళ్ళీ ఉద్భవించడం జరిగింది. వారందరినీ కూడా ఏ కాలంలో సంహరించడానికి ఆ తల్లి మరుసటి రోజున మహర్నమి రోజున మహంకాళి అవతారం ఎత్తి 1000 చేతులు సహస్ర బాహువులతో సహస్ర నేత్రాలతో ఆ తల్లి భయంకరమైనటువంటి అంటే ముక్కోటి దేవతలు కూడా ఆమెను చూసి వణికిపోయేటువంటి స్వరూపంని ధరించి ఆ మహిషాసురుణ్ణి లోకకంఠకుడైనటువంటి మహిషాసురుని సంహరించి లోకానికి శాంతిని విజయాన్ని కూడా చేకూర్చింది. ఆ పక్క రోజునటువంటి దశమి నాడు అందుకే ప్రజలందరూ కూడా విజయ దశమి అంటే అన్యాయం పైన న్యాయము, అధర్మం పైన ధర్మము, దుఃఖము పైన సంతోషము గెలిచినటువంటి మహాపర్వదినము. కాబట్టి ఆ విజయదశమి నాడున అనేకమైనటువంటి దేవతామూర్తులందరూ కూడా విజయోత్సాహంతో ఆ తల్లిని రాజరాజేశ్వరి స్వరూపంగా శాంతస్వరూపంగా సింహాసనం పైన అధిష్ఠింపజేసి ఆనాడు దేవతామూర్తులందరూ కూడా ఆ తల్లిని పూజించి అర్చించి భజించడం జరిగింది. అదే ఆనవాయితీగా భూలోకములు మనము కూడా ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 9 రోజుల పాటు ఆ తల్లిని ఆరాధించి దశమి నాడు ఆ తల్లిని పరివేష్టించేసి చక్కని అలంకారం చిరునగవులు ఒలికించేటువంటి మల్లహాసముతో అత్యంత మనోహరి స్వరూపముతో ఆ తల్లిని అలంకరింపచేసి ఆమెకు విశేషమైన పూజలు చేసుకోవటం వల్ల మనము సుఖశాంతులతో వదిలడమే కాక ఈ లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఆయురారోగ్యాలతో ఉండటం జరుగుతుంది అన్నమాట. అందుకని ప్రతి మహిళాముని తప్పనిసరిగా వారి గృహములో దుర్గాదేవి ఫోటో కానీ లేదా రాజరాజేశ్వరి అమ్మవారి చిత్రపటాన్ని కానీ ఉంచుకొని పూజించుకోవాలి. వారికి దగ్గరలో ఉన్నటువంటి ఆలయము అంటే శక్తి స్వరూపాలైన వంటి పార్వతి, కాళిక, లక్ష్మి, సరస్వతి, గాయత్రి ఏ అమ్మవారైనా సరే గ్రామదేవత ఆలయాలైనా సరే అక్కడికి వెళ్ళి ఆ తల్లిని ఆరాధించుకుంటూ ప్రతిరోజు కూడా ఈ 9 రోజుల్లో చేసుకుంటుంది దేవీ దీక్ష తీసుకొని ఈ 9 రోజులు కూడా నిమ్మకాయ డిప్పలతో ఆలయంలో దీపారాధన చేసి ఆ దీపాన్ని 8 రేకులు గల ఒక పద్మములో ఉంచి ఆ దీపాల రెండింటికి మధ్యలో గౌరీదేవిని తమలపాకమైన ప్రతిష్ఠింపజేసి ఆమెను పూజించుకొని ఆలయము చుట్టూ కూడా వారి శక్తి కొలది కొన్ని ప్రదక్షిణములు అనర్చి ఆ తల్లిని దర్శించుకుంటూ ఈ విధంగా 9 రోజులు కూడా చేసి విజయదశమి నాడు వారికి శక్తి ఉన్నంతకాలం ఒక్కరికో ముగ్గురికో 5 మందికో 9 మందికో 11 మందికో వస్త్రాలు అలానే తాంబూలాలు పసుపు కుంకుమలు పొసగి వారి యొక్క అమూలమైనటువంటి ఆశీర్వచనాన్ని పొందడం వల్ల వారి మాంగళ్య బలం పెరుగుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పుట్టకు శీఘ్ర వివాహము, సంతానం కోసం ఎదురు చూసినటువంటి మహిళామణులకు సంతాన భాగ్యము కలగటమే కాక ఇవన్నీ కూడా ఉన్నటువంటి వారికి ఇవన్నీ కూడా చిరకాలము ఎప్పుడూ కూడా ఆటంకం కలగకుండా ఇదే ఆనందము, ఇదే సంతోషము, ఇదే సౌభాగ్యము, ఇదే సంతానము జీవితాంతము కూడా కొనసాగుతూ దుఃఖం అనేది వారు దరిచేరకుండా సకల సంపదలతో కూడా ఎప్పుడూ కూడా విరాజిల్లే విధంగా తల్లి అనుగ్రహం ఉంటుంది. అందుకే మనకి పెద్దల సామెత కూడా చెబుతుంటారు, అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అంటుంటారు. ఆ తల్లి అనుగ్రహం ఉండిందనుకోండి అన్నీ కూడా మీ దగ్గర ఉన్నట్లే, మీకు ఏదీ లోపం ఉండదు అన్నమాట. ఆ తల్లి పాదాల వద్ద ఉన్నటువంటి మనకు ఆమె కరచాల నీడలో ఉన్నటువంటి మనకు ఎట్టి ఆపద కూడా రాదు. ఆ తల్లి ఎంత కన్నబిడ్డని తల్లి ఎంత బాగా చూసుకుంటుందో మనందరికీ కూడా ఆ తల్లి తల్లి లాంటిది అన్నమాట.
అందుకే ఆది శంకరాచార్యులు అంటారు జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం అని. ఈ జగత్తు అంతటికీ కూడా పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు లాంటి వారు. తండ్రి స్థానంలో ఈశ్వరుడు ఉంటే తల్లి స్థానంలో ఆ పార్వతీదేవి ఉంటుంది. కాబట్టి ఆ తల్లికి ఇష్టమైనటువంటి నవరాత్రులు అందరూ కూడా చక్కగా జరుపుకొని ఆయురారోగ్యంతో వర్ధిల్లి సుఖశాంతులతో వర్ధిల్లి అందరూ కూడా తల్లి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరీ కోరమైన శుభమూల్య సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే నమః. మీరందరూ కూడా ఇటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు మన పండుగలు వాటి విశేషాలు ఎప్పుడు ఏ విధంగా జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి అన్న విషయాలన్నీ కూడా మీకు తెలియాలి అంటే మన రాపూరు శివాలయం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాటి ద్వారా మన ఆలయంలో జరిగేటువంటి విశేష పూజలు ఏ పర్వదినం రోజు ఎటువంటి పూజలు నిర్వహిస్తారు వాటికి సంబంధించినటువంటి సమయాభావాలు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి రాపూడు శివాలయం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరీ మరీ తెలియజేయడం. ఈశ్వర అనుగ్రహం సిద్ధి చేస్తాను.